దేవుడు మొక్కును తప్పకుండా తీర్చాలా అనే సందేహం మనలో చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలా మంది చేసే పని ఏంటంటే, బాగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ, స్వామి నీవే దిక్కు, నీవు తప్ప వేరే దిక్కు లేదు, ఈ కష్టాల నుండి నన్ను బయటపడేసేవాడివి నువ్వే అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ కష్టాల నుండి నన్ను బయటపడేస్తే కుటుంబ సమేతంగా నీ కొండకు నడుచుకుంటూ వచ్చి నిన్ను దర్శించుకుంటాను, లేదా తలనీలాలు సమర్పించుకుంటాను, లేదా నిలువు దోపిడి సమర్పించుకుంటాను లాంటి వివిధ రకాల మొక్కులను మొక్కుకుంటారు. అవునా? కానీ ఎంతమంది వాటిని ఆచరణలో పెడతారు? తమకున్న కష్టాల నుండి బయటపడగానే తాము భగవంతుడికి సమర్పించిన మొక్కు గురించి మర్చిపోయేవారు మనలో చాలామంది ఉన్నారు. అలా కాక తమకున్న కష్టాలు తీరకపోతే ఎటు కష్టాలు తీరలేదు కదా, ఇక మొక్కు చెల్లించాల్సిన అవసరం ఏముంది అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇలా ఆలోచించటం చాలా పొరపాటు. భగవంతుణ్ణి నమ్మడం అంటే త్రికరణ శుద్ధిగా ఆయన మీద భారం పెట్టినట్లే కదా. మనం మంచి చెడ్డలు చూసే భారం ఆయనదే అని నమ్మాలా. ఆయన ఏం చేసినా మనం మంచి కోసమే అనే నమ్మకం మనలో కలగాలి. మనం కోరుకున్న కోరికలు అన్నింటినీ తీర్చడం కాదు ఆయన ప్రధాన కర్తవ్యం. మనకి ఏది మంచిది అనిపిస్తే దాన్నే ఆయన చేస్తాడు. మన కోరికలు తీరిస్తే మనం నమ్మిన భగవంతుడు మంచివాడు లేకపోతే చెడ్డవాడు అనే భావనలో నుంచి మనందరము బయటపడాలి. మన కోరిక నెరవేరాలని మనం మొక్కుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా ఖచ్చితంగా ఆ మొక్కును మనం చెల్లించుకోవాలి. నువ్వు నా కోరిక తీరిస్తే నేను నీ మొక్కును చెల్లించుకుంటాను అని కండిషనల్గా భగవంతుడితో వ్యాపార పద్ధతిలో నడుచుకోవడం ఎంతవరకు కరెక్టు? అది చాలా తప్పుతో కూడినది. ఇలా భగవంతుడితో బేరసారాలు ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.